తరచూ మా బిడ్డ అనారోగ్యంగా ఉంటుంది. ఇదే గనక మీ ఆందోళన అయినట్లయితే ఈ సందర్భంగా నేను మీతో కొన్ని వాస్తవాలను పంచుకోవాలనుకుంటున్నా. 5 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న ప్రతి బిడ్డ కోట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే పరిస్థితులకి గురవుతూ ఉంటారు. ఇందుకిదేమిటి? బిడ్డ ఎదుగుతున్న క్రమంలో కొన్ని ఇన్ఫెక్షన్లు గురవుతుంది. అవి వైరల్ ఫీవర్, అక్యూట్ గ్యాస్ట్రోఎంట్రైటిస్, ఇంకా వాంతులు, చర్మంపై దద్దుర్లు, సాధారణ జలుబు, ఇలాంటి జబ్బులెన్నో వస్తుంటాయి. నిజానికి ఈ రుగ్మతలన్నీ తప్పనిసరిగా జబ్బును పడేసేవి కావు, మనం మనమలా భావిస్తుంటాం. మనం ఇతర అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. బిడ్డ ఎదుగుదల, అభివృద్ధి, ఇంకా మైలురాళ్ళు అంటే వారి వయసుకు తగ్గట్టుగా ఉండాలి. అవన్నీ బిడ్డ సాధారణ స్థితిలోకి వస్తే మేం బిడ్డను రోగిగా భావించలేము. మేం బిడ్డను క్షుణ్ణంగా పరిశీలించి తల్లిదండ్రులకు బిడ్డ ఎదుగుదల, అభివృద్ధి విషయాల్లో సూచనలు, సలహాలు ఇస్తాం. అప్పటికీ బిడ్డకు ఏవైనా తీవ్రమైన సమస్యలు ఉన్నట్లయితే అవి శిశువు ఎదుగుదలను, అభివృద్ధిని నిరోధిస్తున్నట్లయితే చికిత్స అందిస్తాం.